రోజున గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది. స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి, నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు, నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారంటే మరి గోద్రా గుజరాత్లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం మద్యపానం లేకపోవడం, ఆఫీషియల్ లేకపోవడం, గోమాంసం లేకపోవడం, ఇవన్నీ ఏంటంటే కొన్ని ఆచార వ్యవహారాలని కొన్ని మనం దోరి అంటి అంటున్నట్టుగా వదిలేస్తే